సామాన్య కార్యకర్తకు అన్యాయం జరిగితే రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ తుక్లక్ పరిపాలనను ఆపడానికి ఈరోజు డైరెక్ట్ గా కారాగారానికి వచ్చి మేముంటాం కార్యకర్తలకు అండగా. భయపడద్దండి, మీకు అండగా మేముంటాం. రాత్రి పగళ్ళు వెయ్యి పగళ్ళు పార్టీకి కార్యకర్తలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేముండమన్న ఒక నినాదంతో ఈ రోజు 74 ఏళ్ల వయసులో కూడా కార్యకర్తలు ఒక యువకుడు మారిగా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు ఈ రాష్ట్ర స్వర్ణాంధ నిర్మాత సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ చెప్తున్నాం. ఈ కార్యాగారం ద్వారా మీకు అండగా, మీ ఆస్తులకు అండగా, మీ ప్రాణాలకు అండగా, మీ బిడ్డలకు అండగా రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి ఇలాంటి రౌడీ సీఎంలు కాకుండా ఒక డాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక సాఫ్ట్వేర్ గా రంగంలోకి తీసుకొచ్చే బృహద్ర బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉన్నాడు. తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలా? ఇది తథ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు పట్టే బ్రహ్మరథం పట్టాభిషేకం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. రామరాజ్యం తొందరలోనే వస్తుంది మీకందరికీ.